వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సార్, తర్వాతి అంశం వరద బాధితులను పరామర్శించేటువంటి క్రమంలో చంద్రబాబు పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు కాన్వాయ్ వెళ్తూ ఉంటే చంద్రబాబు యాజ్ యూజువల్గా నమస్కారం పెడుతూ ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తిరిగి నమస్కారం పెట్టినటువంటి ఒక ఆసక్తికర సన్నివేశం. సార్, ఒకసారి ఆ విజువల్ వేస్తే ఆ విజువల్తో పాటు మనం దాన్ని కొంచెం చెప్పగలిగితే బాగుంటుంది. సార్, షూర్ సార్. ఎందుకు సార్, చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్తూ ఉంది. అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదిగో నమస్కారం పెట్టిన విజువల్, ఆయన నమస్కారం పెట్టాడు. అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నమస్కారం పెట్టారు అనేటువంటిది అంశం. ఇక్కడ ఏంటంటే, నమస్కారానికి ప్రతి నమస్కారం, నేను నమస్కారం పెడితే నువ్వు పెట్టవా మురళి? తప్పకుండా పెట్టాలి. మరి మరి నమస్కారానికి పెట్టవా? తప్పకుండా. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. ఇది మన తెలుగు ప్రజానీకానికి చెందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి అంశం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. మరి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మరి చిరునవ్వుకి ఎదురువారి చిరునవ్వు అదొక సంస్కారం. ఇట్లా మనం పద్ధతులు పాటిస్తూ ఉంటాం. కానీ ఈరోజు జరిగినటువంటిది ఒక అంశం ఏంటంటే, రాజకీయాల్లో ఎటువంటి ఉన్నతమైనటువంటి విలువలు ఉండాలి, ఎటువంటి ఆశయాలతో నాయకులు ఉండాలి, ఎటువంటి విలువలతో నాయకులు ఉండాలి, ఎటువంటి సంస్కారంతో నాయకులు ఉండాలి, ఎటువంటి బాధ్యతతో నాయకులు ఉండాలి అనేటువంటి దానికి, అంటే ఎక్కువ పదాలు అవుతాయేమో కానీ అందుకని కొంచెమే చూద్దాం. ఇది ఒక నిదర్శనం. నిజంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు చెవిరెడ్డి మధ్య పూర్తి రాజకీయ వైరం. ఎంతటి రాజకీయ వైరం అంటే, వారిద్దరి మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పూర్తి బద్ధమైనటువంటి వైరుధ్యం. అందుట్లో మొన్న ఇటీవల అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామ క్రమం తర్వాత ఒక నిజంగా రాష్ట్రంలో ఇంతటి విపత్కరమైనటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటి భావన ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెట్టినటువంటి నమస్కారం, ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి అవమానం కావచ్చు, చంద్రబాబు నాయుడు పడినటువంటి బాధ కావచ్చు, లేదైతే ఆ పార్టీ కార్యకర్తలు పడుతున్నటువంటి బాధ కావచ్చు, లేదా రాష్ట్ర ప్రజానీకం దీని మీద చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వీటన్నిటికీ కొంత ఆయింట్మెంట్ని రాయగలిగింది. దీన్ని చాలా లోతుగా చూడాల్సినటువంటి అంశం. నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ వరకు అతను కింగ్ అంతే. అతను సర్వీస్ చేయడంలో అతనికి మించినటువంటి వ్యక్తి లేరు. ఇది నెంబర్ వన్నే. ఆయన మనమేం పొగడాల్సిన అవసరం లేదు, కానీ ఉన్నది చదువుతున్నాం ఎవరైనా సరే. ఇక్కడ మరి అదే చంద్రబాబు నాయుడు చెవిరెడ్డి మధ్య ఒక వైరం. అదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ టైంలో వారిద్దరి మధ్య అంటే చంద్రబాబు నాయుడు గారు చెవిరెడ్డి కాన్స్టిట్యున్సీలో ఆయన చాలా ఇబ్బంది పెట్టాడనే విమర్శలు కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పులివర్తి నానినో లేకపోతే ఇంకోటో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయన్ని కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. ఆయన కూడా ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి, ఆయన కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ విమర్శలు చేసాడు, కానీ చెవిరెడ్డి వ్యక్తిగత దోషాలు చేయాల, కుటుంబాన్ని దూషించాల. మరి రాయలసీమలో అటువంటి పద్ధతి, అటువంటి సంస్కారం ఉంది. సరే, ఆయన చిత్తూరు జిల్లా వచ్చాడు, రాయల చెరువు దగ్గర పనులు పరిశీలిస్తున్నాడు చెవిరెడ్డి. ఆయన పనులు చూసి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, ఎదురెదురు ఇదయ్యారు. వారు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారంగా చేశారు. దీనివలన ఒక ప్రజానీకానికి ఒక మెసేజ్ని ఇవ్వగలిగారు. రైట్. మరి ఇది అక్కడ ఆ పరిస్థితి. మరి రాయలసీమ జిల్లాల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇస్తున్నటువంటి ఒక మర్యాద, ఒక పద్ధతి ఆ విధంగా ఉంటే, మరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఇస్తున్నటువంటి మర్యాద ఒక అసభ్య పదజాలంతో కూడినటువంటి విమర్శలు దేనికి సంకేతం? మరి చెవిరెడ్డి ఏమి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కాదు, మరి చెవిరెడ్డి ఏమి వారితో ఉన్నటువంటి ఎటువంటి సంబంధాలు లేవు. కానీ ఎక్కడైతే ఈ వివాదానికి కారణమైనటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ ఉన్నారో, ఆయన తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 ఎమ్మెల్యే, 19 కూడా టీడీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే. తర్వాత ఆయనకున్నటువంటి ఇబ్బందులు, ఆయనకున్న సృష్టించినటువంటి సమస్యలతో ఆయన ఎందుకైనా దీన్ని అసలు తట్టుకోలేక మొత్తానికి ఎందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి విమర్శలతో ఇప్పుడు ఇదంతా ఈ రాజకీయపరమైనటువంటి ఇంత వివాదానికి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లేదా నారా కుటుంబాన్ని, ఇంత నందమూరి కుటుంబాన్ని ఇంత మానసిక క్షోభకు గురి చేయడానికి కారణమైంది. సరే, ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు అంటే ఆ జరుగుతున్నటువంటి అంశాలను మనం చూసినప్పుడు ఎక్కడో కానీ అంటే ఇటువంటిది అంటే గుంటూరు కృష్ణా జిల్లాల్లో అంటే ఒక భాష కానీ ఒక
కట్టు బొట్టు కానీ ఒక విలువలు కానీ ఒక మాట తీరు కానీ ఒక పద్ధతి కానీ మమ్మల్ని దేశం మొత్తం పాటిస్తుంది, ప్రపంచం మొత్తం మా విలువలు మా పద్ధతులను పాటిస్తున్నారని చెప్పి చాలా గొప్పగా చెప్తారు. వాస్తవంగా వారి భాష అంతా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారి వంటలో లేదంటే ఇట్లాంటి ఎక్కువ వారికి సంబంధించినటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్గా ఉంటారు. మరి కానీ ఈ అంశాలకు వచ్చేటప్పటికి, ఈ భాషకు వచ్చేటప్పటికి ఇటువంటి అంశాలలో మరి ఎందుకు గుంటూరు కృష్ణ ప్రధాన కృష్ణా జిల్లా అని అనుకుందాం, ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి మరి దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ఇటువంటి నేపథ్యం వస్తుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అంశం. ఒక ఆవేశం ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది, ఎవరికైనా బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాటిని వెల్లడించేటువంటి పద్ధతి వేరుంటుంది. రాజకీయాల్లో విమర్శలని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాం అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి ఒక సభ్యత సంస్కారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాల్సినటువంటి అంశం ఉంది. సరే, దీనికి సంబంధించి సరే మనం ఇంకెంత చెప్పినా అది ఒకటి. కానీ చెవిరెడ్డి గారు చేసినటువంటి ఒక పని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఇతను చెవిరెడ్డి డ్యామ్ డ్యూమ్ డిస్ అంటున్నారు, టీడీపీ వాళ్ళు చూశారా మా బాసును చూసి అంటున్నారు. ఏమీ లేదు, మీరెవరు ఏది ట్రోల్ చేసినా అది తప్పు. అది రాజకీయ విలువలు, సంస్కారం. ఒక వ్యక్తి బయట నుంచి ఆయన ప్రాంతానికి ఆయన నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నప్పుడు మరో ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారు కొంచెం ఆ నమస్కారం చేయటం వలన వచ్చిన తప్పేమీ లేదు. గతంలో గనక ఎవరైతే ఇదే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే నవ్వారనో లేకపోతే హాయ్ బాయ్ చెప్పారనో నమస్కారం పెట్టారనో కొన్ని విమర్శలు. అసలు రాజకీయాల్లో ఇది ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోల్ చేస్తున్నారో కొంచెం ఇటువంటి వాటి వలన కూడా కొంచెం ఎక్కువ భావోద్వేగాలు వస్తున్నాయి. అసలు పార్టీలు అంటే పార్టీలు పార్టీలే, కానీ పార్టీల మధ్య వైరం ఏంటి? ఏది ప్రజలకు సంబంధించిన అంశాల్లో పనిచేసేటువంటి అంశాల్లో వైరం ఉండాలి, అంతేకాని ఆ విమర్శల దాడి వ్యక్తుల దగ్గర కలిపి అసలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. అసలు ఇంతకుముందు అసెంబ్లీలో మేము 2004 నుంచి చూసినప్పుడు ఎవరైతే అసెంబ్లీలో ఉన్నటువంటి వారు బయటకు వస్తే అధికార ప్రతిపక్ష వాళ్ళు అందరూ కూర్చొని టీలు సమోసాలు శుభ్రంగా చంద్రబాబు రాజశేఖర్ అసలు అది ఒక చిన్నది. అసలు నిజంగా చాలామంది ఎమ్మెల్యేలు అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చక్కగా కూర్చుంటారు, చక్కగా మాట్లాడుకుంటారు. మంత్రుల క్యాబిన్లో అపోజిషన్ ఎమ్మెల్యేలు వాళ్ళు అక్కడే లంచ్ చేస్తారు, అక్కడే వాళ్ళందరినీ సిద్ధ చేస్తారు. ఆ జిల్లా వాళ్ళు మొత్తం పోయి ఒక మంత్రి ఉంటే ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అందరూ కలిసి కూర్చుంటారు, చక్కగా మాట్లాడుకుంటారు. ఏం చేద్దాం, జిల్లాలో ఈ సమస్య ఉంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. మరి అంత ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఈ రాజకీయం ఎందుకనో మరి పూర్తిగా అసలు ఒక జుగుప్సాకరం, అసలు జుగుప్సాకరం అనేటువంటి పదానికంటే కూడా సార్ ఇంకేదైనా తెలుగులో మరి తెలుసుకొని మరి తిడితే బాగుండిద్దాం అనిపిస్తుంది. కానీ అటువంటి అంతటి పరిస్థితుల నుంచి ఈరోజు ఇంతటి పరిస్థితులు రావడం నిజంగా బాధాకరం. ఎవరైనా కానీ ఈ రకంగా కొంచెం విలువలు పెంచే విధంగా ప్రయత్నం చేయటం మంచిదని చెప్పని చెప్పవచ్చు. దామోదర్ రెడీగా యా దామోదర్, ఏంటి మొత్తానికి వరదలు?